ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము చదువుకుందాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాం. బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియు నేను నీతో చెప్పియున్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకుము, నేను నీ దేవుడినయ్యున్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేరాలి అని ఆశ కలిగినట్లయితే దేవునికి దాసులుగా ఉండాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులకి దాసులు కాకుండా, డబ్బుకి దాసులు కాకుండా, ఇంక ఏ ఇతరమైనటువంటి సాతాను క్రియలకి దాసులు కాకుండా, వ్యసనములకు దాసులు కాకుండా, దేవునికి దాసులుగా ఉన్నట్లయితే ఈ వాగ్దానము దేవుడు మీ జీవితములలో నెరవేరుస్తారు. దేవునికి స్తుతి కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.